రాష్ట్రమంతట క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున 5 గంటలకు మొదటి ఆరాధనతో సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. పాస్టర్లు క్రీస్తు సందేశాన్ని భక్తులకు అందించారు. ప్రత్యేక ప్రార్థనల తర్వాత క్రైస్తవులు శుభాకాంక్షలు తెలిపారు. మెదక్లోని క్యాథడ్రిల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. పొరుగు జిల్లాల నుంచి ప్రజలు భారీగా క్రిస్మస్ వేడుకలకు హాజరవుతున్నారు. ప్రార్థనల కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. యేసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అత్యధికంగా పలు ప్రాంతాల నుంచి ప్రజలు విచ్చేస్తారు. ప్రార్థనలో మొదటి ప్రార్థనలో పాల్గొంటారు. ఇంత కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ కూడా చర్చికి చాలా మంది భక్తులు విచ్చేసి ప్రార్థనలో పాల్గొని ఈ మహమ్మారి త్వరగా తగ్గిపోవాలని అందరము ప్రార్థనలో పాలు పంచుకొని కోరుకున్నాం. కరీంనగర్ జిల్లా అంతటా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్రైస్తవులు చర్చిల్లో బైబిల్ చదువుతున్నారు. కరీంనగర్ లో చారిత్రక వెస్ట్రీ చర్చిలో తెల్లవారుజామున 5 గంటలకు మొదటి ఆరాధనతో సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. పాస్టర్లు క్రీస్తు సందేశాన్ని భక్తులకు అందించారు. ప్రత్యేక ప్రార్థనల తర్వాత క్రైస్తవులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేడుకలతో ఓరుగల్లులోని చర్చిలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కుటుంబ సభ్యులతో ప్రార్థనా మందిరాలకు చేరుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, పీఠాధిపతి ఉడుముల బాలతో కలిసి కేక్ కట్ చేశారు. ఏ సమస్యనకైనా ప్రార్థన సమాధానం అని నమ్మే వాళ్ళు నేను ఒక్కనేను కూడా సందర్భంగా తెలుసుకున్నా. ప్రేయర్స్ మీటింగ్ సంబంధించిన ఆర్గనైజర్స్ నా దగ్గరకు వచ్చి పలానా ఆఫీసర్ ఫోన్ చేయాలంటే మొదలైతే మీరు ప్రేయర్స్ చేయండి, అనుమతి వస్తుందని చెప్పి ప్రేయర్స్ ద్వారా అనేక సమస్యలకు పరిష్కరించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో యేసుక్రీస్తు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద చర్చి కావడంతో క్రైస్తవులు పెద్ద ఎత్తున ఆలయానికి పోటెత్తారు. ప్రొఫెసర్ సిహెచ్ హెలెన్ సోలోమి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గ్రంథంలో కూడా మనం చూడటం జరుగుతుంది. మీక 5వ అధ్యాయం 2వ వచనం. అదే విధంగా పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా స్త్రీకి పుట్టినటువంటి వాడు అతని నుండి రక్షణ కలుగుతుంది అని చెప్పటం మనం. నిజామాబాద్ జిల్లాలోనూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. సిఎస్ఐ చర్చిలో ఉదయం నుంచే చర్చిలో ప్రార్థనలు చేశారు. క్రైస్తవులు పెద్ద ఎత్తున ప్రార్థనలో పాల్గొన్నారు. జీసస్ ప్రపంచానికి శాంతి సహనం నేర్పించారని చెప్పారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు బాటలో నడవాలని కోరారు. ఖమ్మం నగరంలో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చిలన్నీ భక్తులతో కిక్కిరిశాయి. ఉదయం నుంచే భక్తులు చర్చిలకు రావడంతో సందడి వాతావరణం కనిపించింది. చర్చిలో క్రీస్తు బోధనలు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకల్లో పాల్గొన్నారు ప్రజలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని చర్చిలన్నీ విద్యుత్ కాంతులతో కళకళలాడాయి. చర్చిలో ఉదయం నుంచే ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకల్లో పాల్గొన్నారు ప్రజలు. చర్చి ముందు క్యాండిల్స్ వెలిగించారు.